బ్రహ్మముహూర్త సమయంలో కార్తీక మాసం మొదటి రోజున నేను పూజను ఏ విధంగా చేసుకున్నాను అనే విషయాలన్నింటినీ ఈరోజు మన ఛానల్లో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. కార్తీక మాసం అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది కార్తీక దీపం. కార్తీక దీపాన్ని వెలిగించటం కోసం కార్తీక మాసంలో మొదటి రోజున నేను ఎగ్జాక్ట్గా 3:30కైతే లేచాను. 3:30కి లేచి నేను 4:00 నుంచి నా వర్క్స్ అన్నింటిని స్టార్ట్ చేస్తున్నాను. ఇలా బయటికి వచ్చేసాను. బయటకు వచ్చి చూడంగానే తులసి కోట దగ్గర నిన్న నైట్ పెట్టాను, ఈవినింగ్ పెట్టాను దీపాన్ని. ఆ దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. దీన్ని ఓపెన్ చేయడానికి ఒకవేళ నేను ట్రై చేశాననుకోండి, చేతులు బాగా బొబ్బలు వచ్చేస్తాయి. చాలా బాగా వెలుగుతూనే ఉంది, చూసి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక లోపలికి వెళ్ళేసి మన వర్క్ని అయితే స్టార్ట్ చేద్దాము. వర్క్ స్టార్ట్ చేయటము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఊడవటంతో స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు నైట్ నేను కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటాను, హౌస్ మొత్తాన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎటువంటివి ఏమీ లేకుండా క్లీన్ చేసుకుంటాను. అలా నీట్గా క్లీన్ చేసుకోవటం వల్ల మార్నింగ్ లేయంగానే డస్టింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండదు. అంతో ఇంతో ఉంటే నిన్న నైట్ క్రాకర్స్ అవన్నీ కాల్చారు పిల్లలు. ఆ క్రాకర్స్ కాల్చినవి అలాంటి చిన్న చిన్న ఆగ్మెంట్స్ అయితే కింద ఉండిపోయాయి. వాటన్నిటిని నీట్గా ఒకసారి డస్టింగ్ చేసుకుంటాను చిపురు పెట్టేసుకునేసి. ఆ తర్వాత ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ కదా, పిల్లలు ఎవ్వరూ లేచి ఉండరు. మార్నింగ్ ఆ బర్డ్స్ యొక్క సౌండ్స్ వినుకుంటూ బయట ఉండే నేచర్ను ఆస్వాదిస్తూ మైండ్ మొత్తం చాలా రిలాక్స్నేషన్ తోటి చాలా మంచి పీస్ఫుల్ నేచర్ తోటి వర్క్ని అనేది స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ ఎంత వర్క్ చేసినా కానీ మనం చాలా తక్కువగా చేసినట్లుగా అనిపిస్తుంది. మార్నింగ్ చేసినంత యాక్టివ్గా మనము ఈవినింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ అస్సలు చేయలేము. మార్నింగ్ అంత యాక్టివ్నెస్ డే టైంలో మనకు ఎప్పుడూ కూడా దొరకదు. అందుకే మార్నింగే లేచి ఎర్లీ మార్నింగ్ ఇల్లు ఊడ్చి ఇల్లు తుడిచేసుకుంటాను. యాక్చువల్గా ఇది నాకు ఒక కార్తీక మాసమే కాదు, బ్రహ్మముహూర్త సమయంలో నేను దీపం వెలిగించుకోవాలి అనుకున్న ప్రతిరోజు, అంటే మంగళవారము, శుక్రవారము, గురువారము, శనివారము, లేకపోతే ఏవైనా ఫెస్టివల్ సీజన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు నాకు రెగ్యులర్గా నేను చేసే పనే ఇది. సో రెగ్యులర్గా నాకు అలవాటైన పనే కాబట్టి నాకు హ్యాపీగా ఈ వర్క్ చేసుకోవటంలో పెద్ద కష్టమని ఏమీ అనిపించదు. కష్టంగా కాకుండా ఈ వర్క్ మొత్తాన్ని నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను. ఈరోజు ప్రత్యేకించి జాజితోటి ఇల్లు మొత్తాన్ని అలికి ఇంటి ముందు ముగ్గబెట్టాలి అనుకుంటున్నాను. మంగళవారము, అలానే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మొదటి రోజు, నాకు చాలా ఇష్టమైన రోజు మంగళవారం, అందులో కార్తీక మాసం అంటే. సో ఇలాంటి పర్వదినాన నాకు నచ్చినట్లుగా అందంగా ఇంటిని కొత్తగా డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే అందంగా ఎర్రమట్టి తీసుకునేసి దీన్ని మంచిగా గడపక దగ్గర అలికి ముగ్గునైతే పెట్టుకునేసి ముగ్గులో దీపాలు వెలిగించుకోవటం కోసం అష్టదళ పద్మం ముగ్గునైతే వేసుకుంటున్నాను. అష్టదళ పద్మం ముగ్గును ఇరువైపులా గుమ్మానికి ఇరువైపులా వేసుకునేసి దీపాలు పెట్టుకోవటానికి అరేంజ్ చేసుకున్నాను. గడపనైతే ఇలా ముగ్గులతోటి అందంగా అలంకరించడం పూర్తయిపోయింది. ఇక కార్తీక మాసం అనగానే దీపాలు, దీపాలు అనగానే దీపాలతోటి ముగ్గులు వెయ్యాలి అని ఒక చిన్న థాట్ వచ్చింది. దీపాలతోటి ఎలానో ముగ్గులు వేద్దాం అనుకున్నాం కదా, ఇక జాజితోటి అందంగా అలికి ఒక చిన్న చుక్కల ముగ్గునైతే పెట్టేసుకుందాం అనిపించి చిన్నగా చుక్కల ముగ్గునైతే పెట్టేసుకున్నాను. బార్డర్స్ను కూడా జాజితోటి అందంగా అలికి జాజి మీదనే ముగ్గులైతే వేసుకున్నాను. ఇలా జాజితోటి ఇల్లు మొత్తం అలకంగానే నాకేమనిపించిందంటే, మాకు యాక్చువల్గా పెళ్ళిళ్ళ టైంలో జాజితోటి అందంగా అలికి ముగ్గు పెడతారు, చూడటానికి చాలా బాగుండేది. నాకైతే ఒక మంచి టెంపుల్ నేచర్ ఫీలింగ్ అనిపించింది. టెంపుల్ నేచర్ ఫీలింగ్తో కాకుండా నాకు ఏదో పురాతన కాలంలో జాజితోటి లేకపోతే పేడతోటి అలికి ఇంటి ముందు ముగ్గులు వేసేవాళ్ళంట కదా, సో అలాంటి ఫీలింగ్ నాకు ఇప్పుడు మళ్ళీ కలిగింది. సో ఇంకా ఎలానో జాజితోటి అందంగా అలికాం కదా, నా దగ్గర ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి, వెల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కలర్స్. నేను దివాళీకి అయితే ఎటువంటి షాపింగ్ చేయలేదు. దివాళీకి ముందే ఒక 1 వీక్ ముందే షాపింగ్ చేశాను. దివాళీకి పిల్లలకు హాలిడేస్ ఇస్తారు, బయటకు వెళ్ళడానికి వీలు ఉండదని చెప్పి ముందుగానే దివాళీకి కావాల్సిన ఐటమ్స్లలో ఇవి 2 కలర్స్ మాత్రం పట్టుకుని వచ్చాను. వాటితోటి ముగ్గును ఇలా అందంగా అలంకరించి తులసి కోట ముందు కూడా ముగ్గు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్నానాన్ని చేసేసి వచ్చేసాను. ఆ పాటికి నాకు ఎగ్జాక్ట్గా 5 అయితే టైం అయిపోయింది. 5:00 మా బాబు కరాటీకి అయితే వెళ్తాడు. సో వాడు కరాటీకి నేను పంపించేసి ఇక నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకునేసి
తులసి కోటనైతే ఇలా అందంగా అలంకరించుకుంటున్నాను. ఆబ్వియస్లీ మీకందరికీ తెలిసిన విషయమే, మంగళవారం శుక్రవారం వచ్చింది అంటే మా ఇంట్లో తులసి కోటను అలానే గడపలను ఎంత అందంగా తీర్చిదిద్దుతానో అంతే అందంగా తీర్చిదిద్దటంతో పాటు ఈరోజు నాకు కొత్తగా అందంగా అనిపించటం కోసం జాజితోటి తులసి కోట ముందు అలానే ఇంటి ముందు గడప ముందు అందంగా అలికి నుగ్గులైతే వేసుకున్నాను. సో తులసి కోటను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకునేసి పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి అలానే నైవేద్యంగా ఈరోజు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించుకునేసి దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. దీపం ప్రమిదకు ఆల్రెడీ పసుపు కుంకుమతోటి అందంగా అలంకరించేసుకున్నాను. ఇప్పుడే అందంగా అలంకరించుకున్న పసుపు కుంకుమలకు దీపాన్ని వెలిగించుకునేసి ధూపాన్ని సమర్పించుకునేసి అలానే గంధం పుష్పం అక్షంతలను సమర్పించి తులసి కోటకు హారతిని ఇచ్చేసి పూజను అయితే తులసి కోట దగ్గర ఈ విధంగా చేసుకున్నాను. కార్తీక మాసంలో మొదటిసారిగా పూజను ఎక్కడ ఆచరించాలి అని చాలామందికి ఉన్న సందేహం నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పేశాను. కార్తీక మాసంలో మొదటిసారిగా లక్ష్మీ అమ్మవారు అయిన తులసి కోటను పూజించిన తర్వాత ఇంట్లో పూజను ఆచరించాలి. సో ఆ విధంగా పూజను ఆచరిస్తే మనకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మంచి ఫలితాలే కాకుండా ఉదయాన్నే తులసి కోట దగ్గర పూజను ఆచరించి ఆ తర్వాత ఇంట్లో పూజను చేసుకున్నామనుకోండి చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఫస్ట్ ఇంట్లో పూజను చేసుకునేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర పూజ చేస్తాను. నాకు అనిపించేది అయ్యో ఇంకా చాలా ఎక్కువ పని ఉంది, ఇంకా ఎక్కువ పూజ చేయాలి అని అనిపించేది. కానీ ఈరోజు ముందు తులసి కోట దగ్గర పూజ చేసుకునేసి ఆ తర్వాత ద్వార పూజను కూడా చేసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇక పూజగతిలో మనకంటూ ఏమి పని లేదు, జస్ట్ దీపం వెలిగించుకోవటమే అనిపించింది. అంత సులభమైపోతుంది. ఇక గడపను కూడా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించి ఆ తర్వాత బియ్యం పిండితోటి చక్కగా ముగ్గులు పెట్టేసుకునేసి ద్వారానికి ఇరువైపులా పువ్వులను అయితే సమర్పించుకున్నాను. యాక్చువల్గా నేను 1 వీక్ నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు, అందుకోసమే పూజకు కావాల్సిన పుష్పాలు ఏమిటిని తీసుకొని రాలేదు. ఇక దివాళికి తీసుకుని వచ్చిన పుష్పాలే ఉన్నాయి. ఆ పుష్పాలతోటి పూజగదిలో అలానే గుమ్మాలకు తులసి కోట దగ్గర అందంగా అలంకరించుకుందామని ఉన్న పుష్పాలతోటి అందంగా అలంకరించుకున్నాను. అలానే ఇంకా ఇంట్లో పెరట్లో కూడా ఎటువంటి పుష్పాలు లేవు. సో ఇంత ఉదయాన్నే పెరట్లోకి వెళ్ళి పుష్పాలు ఇవన్నీ వెతుకులాడి తీసుకుని వచ్చి కొనలేం కాబట్టి ఉన్న పుష్పాలతోటి మన ఇంటిని అలానే పూజగదిని అలానే తులసి కోటను ద్వార పూజను అందంగా ఇలా చేసేసుకున్నాను. ద్వారానికి ఇరువైపులా ఇలా నేను ప్రమిదలు మట్టి ప్రమిదలను తీసుకుని వచ్చాను. వీటి గురించి మీకు అందరికీ తెలిసిందే, తెలియదంటే ఎవరికీ లేదనుకుంటాను. ఈ మట్టి ప్రమిదలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. చాలా వరకు ఏంటంటే ఇత్తడి వాటిలో మనము దీపం పెడుతూ ఉంటాము, కానీ ఇత్తడి కంటే ఈ మట్టి ప్రమిదలు ఏంటంటే చాలా బాగా వెలుగుతున్నాయి. అంతేకాకుండా మట్టి ప్రమిదలలో ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం చాలా శ్రేష్టమైనది. సో మట్టి ప్రమిదలలో దీపం వెలిగించి ద్వార పూజను పూర్తి చేసుకునేసి ఆ తర్వాత పూజగదిలోకి వచ్చేసాను. నేను నిన్న అమావాస్య పూర్తయిపోయింది కదా, సాయంత్రం దీపం వెలిగించుకొని దీపం కొండెక్కిన తర్వాత దేవుని ఫొటోస్ పూజగది మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకున్నాను. అలానే ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఇక శివునికి అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను. అభిషేకం ఏ విధంగా చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నిత్య పూజ ఎలా చేసుకోవాలి అనే వీడియోలో షేర్ చేశాను. ఎవరికైనా సందేహం ఉంటే నిత్య పూజ వీడియోని ఒక్కసారి చెక్ చేసి చూడండి. సో అభిషేకానికి ఏర్పాటు చేసుకున్న తర్వాత శివలింగానికి ధూపాన్ని సమర్పించేసి మంచినీళ్ళతోటి అభిషేకాన్ని చేసి గంధాన్ని సమర్పించాలి. గంధాన్ని సమర్పించేసిన తర్వాత పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు ముందుగానే దీపాలను కూడా వెలిగించుకునేసి అభిషేకం చేయాలి. అలా అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక అభిషేకానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. పూజగదిలో పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు పూజకు మంగళవారం కదా, అందులో ఈరోజు ప్రత్యేకంగా ఉప్పు దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. మంగళవారం శుక్రవారం అమావాస్య రోజున ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటే కామాక్షి దీపానికి ఎదురుగా ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే పూజగదిలో నాకు చాలా చిన్న స్పేస్ ఉందని, ఆ చిన్న స్పేస్లోనే నేను అన్నింటినీ ఆగ్మెంట్ చేసుకుంటాను. చాలా రోజుల నుంచి పూజగదిలో అసలు పూజ అనేది చేయలేదు. చాలా వరకు అంటే జస్ట్ లైక్ దీపాన్ని వెలిగించడం అలా మాత్రమే జరిగింది. ఇక ఎప్పుడు కూడా పీఠాన్ని ఏర్పాటు చేసుకునేసి పీఠంకి పూజలు అనేది చేస్తూ ఉండేదాన్ని.
ఇప్పుడు ఇంకా పూజగదిలోనే అన్నిటినీ సిద్ధం చేసుకునేసి అన్ని దేవుని ఫొటోస్కి పూజ చేసుకుంటూ అలానే శివునికి కూడా పూజ చేసుకుందామని చెప్పేసి దీపాలను వెలిగించుకున్నాను. ఈరోజు నైవేద్యం కింద అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఇలా ధూపాన్ని అలానే హారతులను ఇచ్చేసి నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను. పూజ అయిపోయిన అనంతరం ధూపాన్ని సమర్పించేసుకునేసి ధూపాన్ని సమర్పించుకున్న తర్వాత శివుని యొక్క అష్టోత్రాలు, శివుని యొక్క నామాలు ఏవైనా చదువుకుంటూ శివాభిషేకాన్ని చేసుకుంటూ శివునికి ఇష్టమైన బిల్వపత్రాలు కనుక ఉంటే బిల్వపత్రాలతో కూడా అర్చన చేసుకుంటూ పూజను చేసుకున్నాను. ఈ విధంగా నేను పూజను చేసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు నాకు బిల్వపత్రాలు అనేది అందుబాటులో లేవు. బిల్వపత్రాల కోసం నేను చాలా ప్రదేశాలను వెతుకుతూ ఉన్నాను. ఎక్కడైనా బాగా అందుబాటులో ఉంటే ఈ కార్తీక మాసంలో ఆ శివునికి ఒక్కరోజైనా పూజించుకుంటాను ఏమో అని అనుకుంటున్నాను. సో కంప్లీట్గా పూజ అయితే అయిపోయింది. అలానే లింగాస్తోత్రాలు వీటన్నిటిని చదువుకొనేసి శివునికి ఎంతో ఇష్టమైన బ్రహ్మమురాతిత సురాచిత లింగం అనే పద్యాలను కూడా చదువుకుంటూ పూజనైతే పూర్తి చేసుకునేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. బాగా తెల్లవారిపోయింది. పూజ అయిపోయి అష్టోత్రాలన్నీ చదువుకునేలోకి 6 అయితే అయిపోయింది. 6 అయిపోయిన తర్వాత బయట మొత్తం వచ్చి ఇలా చూస్తున్నాను. దీపాలు వెలుగుతున్నాయా లేదా అని డౌట్ వస్తుంది. బాగా ఇవైతే కాలుతున్నాయి. సో దీపాలు వెలుగుతున్నాయని చెక్ చేసా, దీపాలు అయితే వెలుగుతున్నాయి. కింద అయితే ఆయిల్ అయితే ఫ్లోట్ అయిపోయింది. నేను పోసేటప్పుడు కొంచెం ఫ్లోట్ అయితే అయిపోయింది. ఇల్లు మొత్తాన్ని జాజితో అలికి ముగ్గులు వేస్తే చూడటానికి చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు మీరందరూ పూజను ఏ విధంగా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఐ హోప్ మీకందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ ఆంధ్రమైన